హలో వివర్స్ వెల్కమ్ టు జోస్నా వ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి నేను చెప్పిన కొలతలతో టైం ప్రకారం చేస్తే కనుక సో చూస్తున్నారు కదా సూపర్ ఎమ్మి చికెన్ బిర్యానీ కోసం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి ఆ తర్వాత గరం మసాలా కారం తర్వాత కొంచెం పసుపు ఆ తర్వాత కసూరి మేతి కొంచెం చిల్లీస్ కారంకి సరిపడా ఆ తర్వాత నిమ్మకాయ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పెరుగు వేసుకోవాలండి ఒక చిన్న కప్పు పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇలా ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి గంట తర్వాత వేడి నీళ్ళు పెట్టేసుకోవాలండి రైస్ కోసం నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మరగనివ్వాలండి ఇలా మరగడం వల్ల మనకి స్పైసెస్లో ఉన్న సారం అంతా వాటర్లోకి దిగుతుంది ఇందులోనే మనం ఉప్పు కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి వాటర్ టేస్ట్ చూస్తే బాగా ఉప్పగా ఉండాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలండి వాటర్ బాగా మరిగిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ పోసుకోవాలండి రైస్ అయితే ఫ్రీగా ఉడకాలి వాటర్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని నేను గిన్నెలోకి తీసేసుకొని ఎందులో అయితే పెడతామో అందులోకి అందులో సరిపడా ఆయిల్ యాడ్ చేసేసి ఆ తర్వాత మరుగుతున్న వాటర్ని అయితే ఒక హాఫ్ గ్లాస్ టు వన్ గ్లాస్ మనం తీసుకున్న చికెన్ని బట్టి కన్సిస్టెన్సీ యాడ్ చేసుకోవాలి వాటర్ని ఆ తర్వాత ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను సెవెంటీ పర్సెంట్ అయిపోగానే వేసేసాను ఆ తర్వాత ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ ఆ తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఫైనల్ లేయర్ వచ్చేసరికి నేను నైంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత వేసేస్తున్నానండి చాలా పొడి పొడిగా మొత్తం అలా జల్లించినట్టుగా వేసుకోవాలి రైస్ని మొత్తం అయిపోయిన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవాలి బయటికి ఆవిరిపోకుండా బాగా దమ్ పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత సెవెన్ మినిట్స్ వచ్చేసి కరెక్ట్గా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఎయిట్ మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కరెక్ట్గా టైం అంటే టైం ఏనండో టైం ప్రకారం కట్ అయిపోతే మాడిపోతుంది మీ ఇష్టం ఆ తర్వాత ఎనిమిది నిమిషాల తర్వాత కట్టేసిన తర్వాత థర్టీ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేయాలి బిర్యానీకి థర్టీ మినిట్స్ తర్వాతే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేస్తే గనక మన యమ్మీ యమ్మీ జ్యూసీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా తీయడం కుమ్మేయడమే ఇంకా ఆలస్యం చూసారా నచ్చిందా మీకు బిర్యానీ నచ్చినట్టయితే ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి బాయ్